VVS Laxman, ఇది యావత్ భారతదేశానికి పరిచయం అక్కర్లేని పేరు. అచ్చమైన తెలుగింటి క్రికెట్ ఆటగాడిగా అంతర్జాతీయ ఖ్యాతిగాంచాడు. లక్ష్మణ్ పూర్తి పేరు వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్. వివిఎస్ 1974 నవంబర్ 1 హైదరాబాద్లో జన్మించాడు. లక్ష్మణ్ 10th వరకు అబిట్స్లో, ఇంటర్ సెయింట్స్ జాన్ కళాశాల, హిమాయత్ నగర్లో డిగ్రీ వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్లో చదివారు. డాక్టర్ కావాలనుకుని చివరకు మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయ్యారు. లక్ష్మణ్కు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్లో ప్రావీణ్యం ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఆయన భార్యకు క్రికెట్పై పెద్ద ఆసక్తి లేకపోవడం, భర్త మ్యాచ్ కూడా ఆమె చూడరు. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆమె ఈ మాటలు చెప్పారు. చాలా సంప్రదాయ కుటుంబం నుంచి ఆమె వచ్చారు. శైలజతో వివాహం పెద్దలు దగ్గరుండి జరిపినది. ఇదంతా ఆయన వ్యక్తిగత నేపథ్యం. క్రీడాపరంగా చూస్తే వివిఎస్ టీమిండియా తరఫున 126 టెస్టులు, 86 వన్డే మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 16 శతకాలు, వన్డేల్లో 6 శతకాలు సాధించాడు. టెస్టుల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 281 పరుగులు. కాగా ఈ వ్యవధిలో వివిఎస్ టీమిండియాకు అనేక విజయాలను అందించాడు. కళాత్మక షాట్లతో ప్రేక్షకులకు కనువిందు చేసే తీరు అద్భుతం. క్రికెట్ పుస్తకం రాసిన ప్రతి షాట్ను చూడాలంటే వివిఎస్ లక్ష్మణ్ ఆటను చూస్తే సరిపోతుందని పలు క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు. వివిఎస్ ఆసిస్ సిరీస్ అంటే చాలు, పరుగుల సునామీ సృష్టించేవాడు. లక్ష్మణ్ను కట్టడి చేస్తే చాలు తాము గెలిచినట్లు అని ఆసిస్ భావించిందంటే అతడి ఆట తీరు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే వివిఎస్ అంటే వెరీ వెరీ స్పెషల్ అని అంటుండేవారు క్రీడా విశ్లేషకులు. ప్రపంచ క్రికెట్కు మణికట్టు మంత్రజాలాన్ని పరిచయం చేసిన అత్యుత్తమ క్రికెటర్లో వివిఎస్ ఒకరు. ప్రపంచ క్రికెట్ను ఆస్ట్రేలియా శాసించే రోజుల్లో ఆసిస్ జట్లో బౌలర్లంతా లక్ష్మణ్కు ఎలా బౌలింగ్ చేయాలా అని ఆలోచించేలా చేశాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటేనే తన ప్రాణంగా జీవించిన వివిఎస్ 1996 అహ్మదాబాద్లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన టెస్టు మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లో 50 పరుగులు చేసి అరంగేట్రంలోనే తానేంటో నిరూపించుకున్నాడు. కానీ తర్వాతి కాలంలో లక్ష్మణ్ భారతీయ అంతర్జాతీయ జట్లో స్థానం నిలుపుకోలేకపోయాడు. సరిగ్గా 7 తర్వాత 1997 సంవత్సరంలో దక్షిణాఫ్రికాతో ఓపెనింగ్ చేయడానికి పంపబడ్డాడు. కానీ మళ్లీ అక్కడ విఫలమయ్యాడు. ఇలా 3 అంతర్జాతీయ క్రికెట్లో స్థానం స్థిరంగా నిలుపుకోలేకపోయాడు. తన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న వివిఎస్ 2000 జనవరి భారత ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిరీస్లో ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీలో జరిగిన క్రికెట్ మ్యాచ్లో 167 పరుగులు చేసి తన సత్తా చూపాడు. ఇక అప్పటి నుంచి